జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేణిగుంట వైక్ కన్వెన్షన్ నుంచి భారీ బైక్ ర్యాలీతో నగిరి అదే విధంగా నన్నదన్నెల్లు నియోజకవర్గంలో బాదులే బాదులు కార్యక్రమానికి స్వాగతం పలకడానికి తెలుగుత తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధమవుతున్న తరుణంలో తిరుపతి పోలీస్ యంత్రాంగం రేణిగుంటలోనో ఏర్పేటలోనో ఏదో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయంట అవి ఏం పరిస్థితుల్లో మాకు అర్థం కల 30 పోలీస్ యాక్ట్ అమల్లో అవుతుందంట అది కూడా 1వ తేదీ నుంచి అని చెప్పి 6వ తేదీ లెటర్ ఇష్యూ చేస్తారు మేము ఒకటే అడుగుతున్నాం 30లు 60లు మమ్మల్ని ఆప్తాయా మమ్మల్ని ఆప్తాయా మీరు ఏ కేసులన్నా పెట్టుకోండి ఏమన్నా చేసుకోండి కొత్త కాదు మా కేసులు గత 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అనేక కేసులు పెడుతున్నారు నిర్బంధాలు చేస్తారు అయినా ఛేదించాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ప్రజా ఆదరణ ప్రపంచనం జన ప్రపంచనం స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు ఆ రిసీవింగ్ చూసి ఈ వైసీపీ తట్టుకోలేక గతంలో వైసీపీ నాయకుల్ని ఉసుగులిపోయింది ఇప్పుడు ఆ వైసీపీ నాయకులు కూడా కార్యకర్తలు కూడా మా కుద్రాలైన ఈ ప్రాణన ఈ ప్రభుత్వం మాకు వద్దు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేసినాకి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం మాకు ఈ పాలన వద్దని వాళ్ళు కూడా వాళ్ళు రెచ్చగొట్టి వచ్చే పరిస్థితి లేకుండా పోయేకానికి ఇప్పుడు పోలీసులను ముందు పెట్టుకొని పోలీసుల ద్వారా మా బైక్ ర్యాలీని గాని మా రోడ్ షోని గాని అడ్డుకోవాలని చూస్తున్నారు 100 మంది అయితే అడ్డుకుంటారు 1000 మందిని మీరు అడ్డుకోగలుగుతారా మీరు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఒక ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ప్రజలకు ఇబ్బంది పడనీయకుండా ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తా ఉంది మా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది పడనీయకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమమైనా నిర్వహించాలని తపన కలిగిన వ్యక్తి ఆయన ఆలోచన తగ్గట్టు ఒక పద్ధతి ప్రకారం నిర్వహించే ర్యాలీకి పోలీసులు ఆంక్షలు విధించాలని చూస్తే ఇడెవరు చూస్తూ ఊరుకోరు మా పని మేము చేస్తాం అడ్డుకుంటే అడ్డుకోండి కేసులు పెడతారో పెట్టుకోండి ఎవడు భయపడేవాడు లేడు మేమేం చేయాలో మేము చేస్తాం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైసీపీ కోవట్లకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా మాకు తెలుసు